मेन पार्टी पेटा पार्टी पेटा का राान रोज प्रजल के अट्लास्टाड़ता जगनमोहन रेड्डी गारे दाने बेटर चूपस्टर जगनमोहन रेड्डी दाटो इपड़की जनल अकौंट डैरक्ट जमचेस डबूल रेल को चिल्लते దాన్ని చూసి మీరు మాట్లాడిన మాటలేంటి శ్రీలంక వద్దని మాట్లాడారు కానీ వాళ్ళ అంతకమించి మేము చేసి పెడతాం అంటున్నారంటే సిగ్గుండొద్దు ఒక నాయకుడికి మీరు ఇది చేసే తప్పని చెప్పి మళ్ళీ మీరు చెప్పింది గానికంటే మేము డబుల్ చేస్తామని చెప్తున్నారంటే మీరు ఎక్కడ ఉన్నారు కాపీ పేస్ట్ లాగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆయన అని చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో ఒకటి ఈ రాష్ట్రంలో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలో చూద్దాం అనుకుంటా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అని ఏం చేయదలుచుకున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెరగాలనుకుంటున్నాడు అని చెప్పాలి ఇంకో విషయం చెప్తా మీకు అమరావతి ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉన్నారు అది క్లాస్ వారా అని చెప్పి ఆయన చెప్పాలా వ్యతిరేకించడం వ్యతిరేకించాడు చూశారో లేదో దాన్ని వ్యతిరేకించాడు అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తాది పేదవాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇస్తే దాన్ని వ్యతిరేకించాడు అది క్లాస్ వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదువుకుంటా ఉంటే దాన్ని వ్యతిరేకించావు అది క్లాస్ వారా రాష్ట్ర ప్రజలందరూ సమస్యలు ఆయన తీరుస్తా ఉంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి పిల్లలు నాడు నేడు స్కూల్ కింద డెవలప్ అవ్వాలని చెప్తా ఉన్నామంటే మరి అది ఏ క్లాస్ వారు క్లాస్ వారా కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ ఇజం ఎంచుకున్నాడు ఎలా ఎంచుకున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు రాష్ట్ర ప్రజలకు ఎవరంచు ఎక్కిన కాడ నుంచి నువ్వేదన్నా ఆయనకి ఒకటి కూడా ఏమనిపిస్తా ఉంటుంది తెలుసా ఆయన సత్య హరిశ్చంద్రుడు అనుకుంటా ఉంటాడు వాళ్ళ తమ్ముడు అన్నని కూడా అనుకుంటా ఉంటాడు ఎందుకంటే నేను మాత్రమే నీతిగా బతుకుతున్నాను అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ తను ఏం చెప్తే నిజాలనుకుంటా ఉన్నాడు తనని ఎవరన్నా ఏదైనా మాట్లాడితే తనకి వ్యక్తిగతంగా తనని కనుక విమర్శిస్తే ఊరుకోడు కోపం వస్తా ఉంటది నిన్ను విమర్శించినప్పుడు నేను ఇది చేయలేదు ఇది నేను చేసింది కరెక్టే నిన్ను విమర్శించారు ఎవరన్నా నేను ఇది చేయలేదు నేను చేసింది కరెక్టే ఏదో ఒకటి చెప్పు ఎందుకంత ఆవేశం ఎందుకంత కోపం ఎందుకంత ఊగిపోతా ఉన్నావు తాగినోళ్ళు కదా డ్రింక్ చేసినోళ్ళు కదా ఊగాల్సింది వాగాల్సింది నువ్వెందుకంత రెచ్చిపోతా ఉన్నావు ఎందుకంత కోపం వస్తా ఉంది వాస్తవాలకు పవన్ కళ్యాణ్కి కోపంగా అనిపిస్తా ఉంటాయి అందులో భాగంగా ఆయన ఓ ఫీల్ అయిపోతా ఉన్నాడు ఏంటంట పర్సనల్గా ఎవడో మాట్లాడకూడదంటే ఈయన మాత్రం 100 మందిని మాట్లాడతాడంట నీకు అదనంగా ఏమున్నాయి ప్రజలకున్న వాటిలో నీకు అదనంగా ఏమున్నాయి పిచ్చి జనం నమ్మారు ఆ నమ్మిన వాళ్ళు ఓట్లు ఎప్పుడు అమ్ముకుందాము పవన్ కళ్యాణ్ ఆయన అని చంద్రబాబు నాయుడు కానీ చూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడికి మంచి బాట వేయాలని చూస్తా ఉన్నాడు ఇప్పటికైనా నీకు అసలు ఎవరికి లొంగిపోలా ఎవరికి బానిసత్వం చేయట్లా నేను సింగిల్గా వెళ్తాను సింగిల్గా పోటీ చేస్తాను దమ్ముందా లేదు ఎవరికి బానిసత్వం చేయదలుచుకోకపోతే నీకు 2014లోనే చంద్రబాబు నాయుడు అట్టమంచాడు 2019లో చంద్రబాబు నాయుడు మీకు ఎట్లా చెడయ్యాడు మీలో మీరు మాట్లాడుకుంటూ మీలో మీరు కుమ్మక్కవుతూ ఈ పట్టు ఇట్లా వెళ్ళాలి ఈసారి ఇట్లా వెళ్ళాలి ఇట్లా కలిసి వెళ్దాం ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం రకరకాల భావాలతో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 100 తలలు పెట్టుకొని వస్తా ఉన్నారు మీలో అంత దమ్ము ఉంటే అంత ధైర్యం ఉంటే మేము పోటీ చేస్తాం గెలుస్తాం సింగిల్గా ఎవడో ఎవడో దారి నాడు గెలుస్తామని చెప్పుకోవాలి కదా అది లేదు కదా మీ దగ్గర లేదంటే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడతా ఉన్నారు కదా అదేవిధంగా ఉద్యోగాల విషయంలో ఒక విషయం మాట్లాడారు ఆయన రాష్ట్ర ప్రజలకంట ఉద్యోగాలు కల్పించడం